Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888-1966-66. ఇట్లాంటి సీట్లు ఎన్నో కొట్లాడతారు బస్సులలో నీకే పడి పుణ్యం కలుగుతుంది తల్లి మీ ఎర్రగొల్లలేవే తల్లి మీ శివుడు చదివించలేవే తల్లి మీ ఉపరపంచ చదివించుకున్నావు తల్లి ఇలా గారు నన్ను తట్టెత్తుకొని రాగా నీ కొడుకు జాబచ్చి సరిపోడని ఇచ్చారు నమస్కారం అండి, నేను జగిత్యాల వస్తున్న కరీంనగర్ నుండి జగిత్యాల వస్తున్న క్రమంలో బస్సు ఎక్కాను. జగిత్యాల బస్సు అందులో సీట్లు ఖాళీ లేవని దిగి కండక్టర్ని ఒకసారి అడిగాను బస్సులు ఏమైనా వస్తాయా అని. అని ఇప్పుడైతే ఏం రావు అనేసరికి ఇందులోనే అడ్జస్ట్ అయిదామని మళ్ళీ ఎక్కి ఆమెను సీట్ అడిగాను. సీట్ అడిగితే ఆమె జరగకపోగా నన్నే ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. పిచ్చకుంటదాన లంజే ముందా ఈ మీరు పోసి కారం పెడితేనే నువ్వు నా పక్క కూర్చుంటావా అని ఆమెనే మాట్లాడింది. అట్లాంటి మాటలు వినేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాక వెనకకి వెళ్ళి ఒకరిని సీట్ అడిగితే తను లేచి సీట్ ఇచ్చాడు. సీట్ ఇస్తే పెద్దబాబుని పక్కకుండా అటు పక్క కూర్చుంది కాబట్టి నేను అక్కడ కూర్చుని బాబుకు పాలిస్తున్నాను. పాలిస్తే మళ్ళీ వెనక తిరిగి నేను పోసి కారం పెడితేనే నా జైతలలో కదా నేను దిగేది బస్ స్టాండ్ దిగినాక కావాలని పిలిచి నేను చంపేస్తామంటూ బెదిరించడంతో అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడేది బూతులు. అట్లా బెదిరించడంతో మా ఆయనకు ఫోన్ చేసి నేను ఇది ఇట్లా మాట్లాడుతున్నాను నాకు భయం అవుతుందని ఫోన్ చేసి మా ఆయన కనుగొన్నాను. తను నేను కారు పంపిస్తా నువ్వు అని అంటే సరేలే అని అప్పటికే ఆగాను. మళ్ళీ తను ఊపకపోగా ఇంకొకరితోటో ఫోన్ మాట్లాడి ఇంకా మళ్ళీ తెచ్చిపోయి మాట్లాడింది. ఇష్టం వచ్చినట్టు కోసి కారం పెడతా నీ పిల్లల్ని అడ్జేస్తా నిన్ను నవ్వేస్తా అనుకుంటూ మాట్లాడేసరికి నాకు మళ్ళీ భయం వేసి ఫోన్ చేసిన. మా ఆయనకు ఫోన్ చేస్తే నువ్వు బస్ స్టాండ్లో దిగు నేను వస్తా అంటే బస్ స్టాండ్లో దిగలేను నేను బాగా అట్లా మాట్లాడుతుంది అలా ఇవ్వడం ఉన్నారట నాకు భయం అవుతుంది పిల్లలు ఉన్నారు అని అంటే డిపో కాడ దిగుతా అని చెప్పిన. సరైతే డిపో కాడ దిగు నేను వచ్చి రిసీవ్ చేసుకుంటా అని చెప్పిన. చెప్పినాక నేను జగిత్యాల రాగానే ఆ కండక్టర్ చెప్పిన బస్ డిపో కాడ ఆగుతుందా అని అంటే ఆగుతుందమ్మా అన్నాడు. బస్ డిపో కాడ స్టాప్ కదా ఆపండి నేను అక్కడ దిగిపోతానని అంటే సరే అమ్మా నాన్న. దిగే క్రమంలో మా ఆయన బస్ ఎక్కి పిల్లల్ని ఇట్లా గెజ్ తీసుకోవడానికి బస్ ఎక్కింది. వీళ్ళే నన్ను తిట్టిరు అని ఇట్లా జస్ట్ చెప్పిన అంతే. నా భర్తగా నేను అమ్ముకు జరిగింది చెప్పిన ఆయనకి. ఆయన జస్ట్ అడిగిండు అంతే. ఎందుకమ్మా మా మిస్సెస్ ఏమైనా మీతో మిస్పేర్ చేసింది అనేసరికి ఆమె క్రియేట్ చేసుకుంది వీడియో తీయడం ఆమె పిచ్చుకుంటారని మాట్లాడాలంటే ఆమె మాట్లాడేది ముస్లిం అని అది ఇది అని. ఆమె నన్ను హిందూగా నువ్వు నా పక్కన కూర్చుంటావా అన్న ఆమె మాట్లాడింది. ఆమె మళ్ళీ నేనన్నా అని చెప్తుంది. ఇట్లాంటి క్రమంలో నేను ఆమె వీడియో తీస్తుందని నేను ఫోన్ గుంజుకోపోయినా. గుంజుకోపోతే నా చెవి మొత్తం ఇచ్చేసింది సార్ చూడండి ఈ గాలు ఇవన్నీ వలిగినాయి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం స్వెల్లింగ్ వచ్చింది. నా జుట్టు కూడా విడిచాను. ఈ జుట్టు పట్టి ఇటు ఒక ఆమె జుట్టు పట్టుకుంది ఒక ఆమె చేతి పట్టి ఇట్లా లాగింది. లాగేసరికి బాబు పడిపోతాడని నేను మా సార్కి ఇచ్చిన మా సారు నన్ను ఇక కాలు ఇచ్చేది నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ అది మా సార్ కూడా ఇచ్చడం స్టార్ట్ చేసారు. మొత్తం ఇదంతా బీదలు అన్నీ ఇష్టం వచ్చినట్టు చేసే నేను చంపేస్తాం బెదిరిస్తాం నువ్వు ఎక్కడ ఉండవు నీ సంగతి చెప్తాం నువ్వు జగిత్యాలలోనే ఉండద్దు అన్నట్టు మాట్లాడేది. మొత్తం మా అన్న రౌడీ షీటర్ అన్న మాట కూడా వచ్చింది అక్కడ. ఆమె నాకు ఆ భయం అవుతుంది నాకు నా పిల్లలకు బయటకు పంపిద్దామంటే ఇప్పుడు నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. నేను ఎవరితో ఏం చెప్పుకోవాలో నాకు అర్థమవుతలేదు. ఇది సార్ జరిగింది. దయచేసి మా ఆయన మాత్రం ఆమె మీద ఎట్లాంటి చర్య చేతి వేయడం కానీ బూట్ కాళ్ళతో తన్నడం కానీ అట్లాంటివి ఏం చేయలేదు.
ఆమె క్రియేట్ చేసుకొని చెబుతుంది. బూటుకు వెళ్తాడు తల్లి నోడైతే ఆయన ఫస్ట్ యూనిఫామ్ వేసుకొని వచ్చేటాడు. యూనిఫామ్ వేసుకొని రాలే, జస్ట్ నన్ను పికప్ చేసుకొని తీసుకురావడానికి సివిల్ డ్రెస్ వేసుకొని స్లిప్పర్స్ వేసుకున్నాడు. ఆయన బస్సు సీట్లు ఇవ్వని కూడా మాట్లాడుతుందంట. బస్సులో సీట్లు ఇవ్వ, ఆమె బస్సులో సీట్లు బాగున్నాయి అని అంటుందంటే కానీ బస్సులో సీట్లు ఖాళీగా లేవు. అందుకే నేను ఎక్కి దిగడం జరిగింది. ఆమెను ఇష్టం వచ్చినట్టు నన్ను హిందూ అది ఇది అని ఆమె మాట్లాడేసరికి ఎనుకున్న ముసలవాడు కూడా అన్నది, ఎందుకమ్మా పిల్లతల్లి నాకు ఏడిపిస్తున్నాను అంటే ఆమెను కూడా తిట్టింది. కండక్టర్ కూడా అడిగింది, జరగమ్మా కొంత పక్కకి జరగానంటే ఆయన మీద కూడా లేచింది. అట్లాంటి ఆమె ఇప్పుడు మా సార్ మీద ఇట్లాంటి మాట మాట్లాడుతుందంటే నాకు బాధ అనిపిస్తుంది. ఆమె మీద చర్యలు అయితే కంపల్సరీ తీసుకోవాలి. మా ఆయన తప్పు చేస్తుంటే మేము దేనికంటే దానికి రెడీ, కానీ మా ఆయన మాత్రం ఎలాంటి తప్పు చేయలేదు. నేను ఫోన్ గుంజుకున్నందుకు నన్ను ఇదంతా చేసిర్రు, నన్నే కొట్టి నన్నే తిట్టి అవన్నీ చేసిర్రు. అలాంటి మా అవన్నీ మళ్ళీ మా మీద నూకెద్దుర్రు. ఇది మాత్రం జరిగింది, దీనికి మీరే ఆలోచించి మీరే చర్య తీసుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను. మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చినామండి, కంప్లైంట్ ఇచ్చినాం. అదే రోజు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం, ఇట్లా జరిగింది సార్ అని. సార్ కూడా ఇవన్నీ పెట్టినాం. సరే అమ్మా నేను యాక్షన్ తీసుకుంటాను సార్ చెప్పు. నేను బస్సు ఎక్కి బాబుకు పాలిస్తాను జరగమన్నందుకు ఆమె ఇంతగానం ఫస్ట్ సీటు పిల్లతల్లులకే కేటాయిస్తారు. ఆ బస్సులు ఎక్కడ సీట్లు ఇవ్వని నేను ఆమెను అడగడం జరిగింది. నేను ఆమె ముస్లిం అని అంటుంది, ముస్లిం అని అన్నానంటే నేను ఆమె ఎందుకు జరగమని అంట. నాకు అట్లాంటి ఉద్దేశమే లేదు, ముస్లిము హిందూ అని అట్లాంటి ఉద్దేశం లేనప్పుడు నేను ఆమె జరగమని అని జస్ట్ కూర్చొని పాలిస్తా అన్నందుకు ఆమె అంతా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ దీనికి అయితే అందరూ స్పందించి సార్ మా సార్ని అయితే అపార్థం చేసుకోవద్దని కోరుతున్నాను.